కాబట్టి అంగన్వాడీ డిపార్ట్మెంట్ కూడా 2022 దాకా వాళ్ళు కవర్ చేయలేక వస్తారు. ఎవరికైతే ఆల్రెడీ మనం ఇప్పుడు కవర్ చేశామో ఒక నాలుగు లక్షల పైసీలతో వాళ్ళకి ఆటోమేటిక్గా రెన్యూవల్ సార్ గుడ్ ఫెట్ కోలా. సో ఈ ఐదు ఎప్పుడు కూడా ప్రతి ఆఫీసర్ ఇప్పుడు ఇక్కడ నేను ఎవరితో మాట్లాడుతున్నాను, మీ ఐదు మంది ఎంసార్ని ఎప్పుడు రోజువారీగా మనం ఎవ్రీడే ఉదయం ఒకసారి మనం చేసుకోవాల్సిందే. ఏం చేస్తున్నాం విషయాల్లో వాళ్ళ చీఫ్ మనం వేయాల్సిందే కేవలం ఇప్పటి వరకు అంటే 25% 2,50,000 అంటే 20% మధ్యలో ఉంటది. మొత్తం అంతా చూస్తే ఇంకా మనం వ్యాక్సినేషన్ చేయాల్సిన చాలా మంది ఉన్నారు. మంది మార్పులు బాగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందంటే మందే వాలంటీర్ నుంచి ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీస్ అందరిని తీసుకున్నాం. సో అన్ని డిపార్ట్మెంట్ కలిసి పనిచేస్తే తప్ప మనం కోవిడ్ ఆపరేషన్ చేయలేము. ఆ ప్రకారం చూసినప్పుడు మండల స్థాయిలో MRO కానీ MPDO కానీ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానీ పోలీస్ ఆఫీసర్ కానీ ఆ తర్వాత ICBS వాళ్ళు కానీ వీళ్ళందరూ మీ అందరూ కూడా సమన్వయంతో పనిచేయాలా. సరే అది ఒకటి. రెండోది మండల స్థాయిలోనే కాకుండా సెక్రటరేట్ లెవెల్లో ఈ మండల లెవెల్లో పనిచేసే మీ అందరూ సెక్రటరేట్ను ఒక యూనిట్గా తీసుకొని ఆ సెక్రటరేట్ పరిధిలో ఈ కోవిడ్ ఆపరేషన్స్ ఇంప్లిమెంటేషన్ విషయంలో మీరు సెక్రటరేట్ను కూడా అట్లాగే తయారు చేయాలి. వర్కింగ్ ఇన్ ద సెక్రటరీ అంటే మనకు సెక్రటరీకి హౌస్ హోల్డ్కి మధ్యలో కూడా మళ్ళీ మీకు వాలంటీర్స్ కానీ అంగన్వాడీ వర్కర్స్ ఫర్ 250 హౌస్ హోల్డ్స్ రఫ్లీ అంగన్వాడీ అట్లాగే 250 లేదా 300 హౌస్ హోల్డ్స్కి ఆశా వర్కర్ అట్లాగే ఎస్ఎస్జీల్లో మరి వివోలు మీ సెక్రటరేట్ పరిధిలో విలేజ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చాలా కాలం నుంచి పనిచేస్తున్నాయి. వాళ్లకు చాలా విషయాల్లో అవగాహన ఉంది. ప్రతి ఒక్క విలేజ్ ఆర్గనైజేషన్కి ఒక విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ ఉన్నారు. వాళ్ళు నిత్యం కమ్యూనిటీతో ఎంగేజ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ ఆశా వర్కర్స్ కానీ వాలంటీర్స్ కానీ అట్లాగే డ్వామా పరిధిలో మరి జాబ్ కార్డ్స్ అన్ని మేనేజ్ చేస్తూ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ లేదా మేట్స్ కానీ ఉన్నారు. సో సెక్రటరేట్ లెవెల్లో వీళ్ళందరినీ మనం సింకర్నైజ్ చేసి వాళ్ళంతా కూడా కమ్యూనిటీతో నుంచి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఈ కోవిడ్ ఆపరేషన్లో కమ్యూనిటీ మొబిలైజేషన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాబట్టి మండల స్థాయిలో ఉన్నటువంటి ఈ టీం నేను ఏదైతే చెప్పానో ఇవి సెక్రటేరియట్ వీళ్ళందరినీ కూడా ఈ హ్యూమన్ రిసోర్స్ ఏదైతే మనం పనిచేస్తున్నారో గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ మొబిలైజ్ చేసి మరి దీంట్లో ఇన్వాల్వ్ చేస్తుంది తప్ప ఈ కోవిడ్ ఆపరేషన్స్లో సక్సెస్ రాదన్నమాట. సో అందువల్ల మండల స్థాయిలో మీరు కష్టపడి పనిచేయడం కాదు, సెక్రటరేట్ లెవెల్లో మనకు ఈ సినర్జీని ఎవరైతే ఏర్పరచగలుగుతారో ఎవరైతే ఈ సెక్రటరేట్ పరిధిలో ఉన్నటువంటి ఈ హ్యూమన్ రిసోర్స్ అంతా ఎఫెక్టివ్గా కోవిడ్ ఆపరేషన్స్లో ఇన్వాల్వ్ చేయగలుగుతారో ఆ సెక్రటరేట్లో కంట్రోల్ బాగా ఉంటుందని చెప్పి చెప్తున్నాను. సో ఈ మండల టీంని డౌన్ బిలో సెక్రటరేట్లో పనిచేసేటువంటి ఈ విలేజ్ లెవెల్ టీంని ఈ రెండింటిని కూడా కొద్దిగా గ్యాప్స్ ఉంటే అవి ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ సమన్వయంతో పనిచేసే విధంగా ముందు మీరు తయారు చేయాలి. సో ఈ రకమైనటువంటి ఒక మైండ్ సెట్తో మరి డిఎంఓ పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చాలా ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ నుంచి ఇంప్లిమెంటేషన్ విషయంలో అడుగుతుంటారు, అవి ఇంప్లిమెంట్ చేయాల్సిందే. బట్ కోవిడ్ కూడా మేనేజ్ చేయాల్సిందే. కోవిడ్ ఉంది కాబట్టి నేను కోవిడ్ పని చేయమంటున్నాను కాబట్టి ఇది ఒకటే చేసి మిగతా డైలీ షాప్ చుట్టూ పక్కన పెడతానంటే అడ్మినిస్ట్రేషన్లో పొగలదు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవని చెప్పి నేను పదే పదే చెప్తున్నాను.